దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను పిల్లలు. ఈరోజు మీ అందరితో ఒక బైబిల్ లెసన్ ని షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు అనేక విషయాలను ఆయన శిష్యులకు బోధించారు, మరి స్వస్థపరిచారు, ఎన్నో మంచి విషయాలను ఎంతో మందితో పంచుకున్నారు పిల్లలు. ఈరోజు యేసయ్య చెప్పిన మరి ఆయన శిష్యులతో పంచుకున్న ఒక స్టోరీని గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను పిల్లలు. పరలోక రాజ్యం గురించి, మరి ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి అని మనకి అర్థమయ్యేటట్లు ఉపమాన రీతిగా చెప్పేవారు పిల్లలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు కూర్చొని ఉండగా ఆయన శిష్యుల్లో పేతురు అనే ఒక శిష్యుడు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి, 7 సార్లు క్షమించాలా అని యేసుక్రీస్తు ప్రభువారిని పేతురు అడిగాడంట పిల్లలు. అప్పుడు యేసయ్య ఏం చెప్పారంటే, నాట్ 7 టైమ్స్, 70 టైమ్స్ 7 అని చెప్పారంట. అయితే పేతురుకి ఏమీ అర్థం అవ్వలేదంట. ఏంటి 70 టైమ్స్ 7 అని ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అర్థం అవ్వటానికి ఈ స్టోరీని చెప్పారంట. ఒక ఊరిలో ఒక
మాస్టర్ ఒక కింగ్ ఉన్నారంట. తనకి చాలా మంది సర్వెంట్స్ ఉన్నారు. ఈ కింగ్ చాలా, ఈ వ్యక్తి చాలా రిచ్ పర్సన్ అంట పిల్లలు. అయితే మరి ఎవరికన్నా మనీ అవసరం ఉంటే డబ్బు సహాయం చేసేవారంట, అప్పులు తీసుకునేవారంట ఈ కింగ్ దగ్గర. అలా తీసుకున్న తర్వాత ఒకరోజు ఆ యొక్క మాస్టర్ తన లెక్కలన్నీ చూస్తున్నాడంట, అకౌంట్ బుక్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నాడంట. ఎవరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, పే చేశారా లేదా అని చెక్ చేస్తుండగా ఒక అతను చాలా అమౌంట్ తీసుకొని మరి అప్పు తీర్చలేదంట పిల్లలు. అయితే అతన్ని పిలిపించారంట, ఆ సర్వెంట్ని, ఆ సేవకుణ్ణి పిలిపిస్తే రాజుగారు అడిగారంట, నా మనీని నువ్వు అప్పు తీర్చాల్సిన సమయం వచ్చింది అని అడిగినప్పుడు తను ఏమన్నాడంటే, నా దగ్గర అంత అమౌంట్ లేదు రాజా, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని అడిగాడంట. అయితే లేదు లేదు, నీ దగ్గర ఉన్నవన్నీ అమ్మేసే, అన్ని మార్కెట్లో అమ్మేసి నాకు ఆ డబ్బుని తీసుకొచ్చిరా అని అడిగినప్పుడు, అయితే ఆయన పాదాల మీద పడి నన్ను కనికరించమని, నాకు కొంచెం సమయం కావాలి, నేను ఇప్పుడు ఆ అమౌంట్ ఇవ్వలేను, నాకు ఏదన్నా అయితే నా భార్యా బిడ్డల్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు, నన్ను క్షమించండి, నన్ను కరుణించండి అని ప్రార్థనపడ్డాడంట పిల్లలు. అయితే మరి ఆ రాజు హృదయం చాలా కరిగిపోయిందంట. అలాగా తను రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు తను చాలా కంపాషనేట్గా మరి తన హృదయం ఉండి కనికరాన్ని చూపించాడంట. సరే లేగు, నీ అప్పుని నేను క్షమించాను అని చెప్పి వెళ్ళిపోయారంట పిల్లలు. రాజుగారు తన ప్లేస్కి వెళ్ళిపోయారంట, మాస్టర్ వెళ్ళిపోయారు, ఆ సర్వెంట్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కనికరం పొందిన సర్వెంట్ ఇతరులకి కనికరం చూపిస్తాడని మీరు అనుకుంటున్నారా పిల్లలు? అయితే ఇంకా స్టోరీ ఉంది, విందాం. అయితే ఈ సర్వెంట్కి ఇంకొక సేవకుడు ఉన్నాడంట పిల్లలు. ఆ సేవకుడు కూడా కొంచెం అమౌంట్ ఇతని దగ్గర అప్పు తీసుకున్నాడంట. అయితే ఈ సర్వెంట్ ఏం చేశాడు, ఆ అప్పు తీసుకున్న సేవకుడిని పిలిపించి, నువ్వు నా అప్పు తీరుస్తావా తీర్చవా అని అడిగినప్పుడు ఆ సేవకుడు కూడా ప్రాధేయపడాడంట పిల్లలు, నా దగ్గర అంత అమౌంట్ లేదండి, నేను నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చాలా బ్రతిమలాడాడంట. అయితే అదేమీ లేదు, నా అప్పు నువ్వు ఇప్పుడే తీర్చాలి, తీరుస్తావా లేదా, నువ్వు తీర్చే వరకు నిన్ను జైల్లో వేస్తానని చాలా కఠినంగా దారుణంగా కొట్టి చాలా బాధ పెట్టాడంట పిల్లలు ఆ కనికరం లేని వ్యక్తి. అయితే ఆ సేవకుని జైల్లో వేసి చాలా బంధించి మరి శిక్షిస్తుంటే అక్కడ ఉన్న వారు అందరూ చూసి కోపం వచ్చిందంట. మరి అంతే కదా, మరి తను కనికరం పొందాడు మాస్టర్ దగ్గర, మరి ఇతరులకి కనికరం చూపించాలి కదా, ఫర్గివ్ చేయాలి కదా, చెయ్యకుండా చాలా బాధ పెట్టాడంట పిల్లలు. అయితే ఈ విషయాన్ని రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారంట. రాజుగారికి చాలా కోపం వచ్చింది. అయితే ఆ దాసుణ్ణి, ఆ సేవకుణ్ణి ప్యాలెస్కి పిలిపించారంట. అయితే పిలిపించగానే ఏమన్నారంటే, చూడగానే వచ్చిన తర్వాత, చెడ్డదాసుడా, నీవు నీ అప్పుని చెల్లించమన్నప్పుడు నేను నిన్ను క్షమించాను, నీవు నన్ను వేడుకున్నావు, నేను నిన్ను కనికరించాను, అదే కనికరము నీ యొక్క సర్వెంట్కి నువ్వు ఎందుకు చూపించలేకపోయావు, కనుక నువ్వు నా అప్పు తీర్చే వరకు నేను నిన్ను కూడా జైల్లో వేసి నిన్ను శిక్షిస్తాను అని జైల్లో వేశారంట పిల్లలు. పిల్లలు ఈ లెసన్ చెప్పిన తర్వాత, ఈ ఈ బైబిల్ ఈ స్టోరీని చెప్పిన తర్వాత యేసయ్య ఏం చెప్పారంటే, మనము మన సహోదరుణ్ణి మనము క్షమించాలి పిల్లలు. ఒకవేళ మనం క్షమించకపోతే పరలోకమందున్న మన తండ్రి మనల్ని కూడా క్షమించరు పిల్లలు. మనం ఫర్గివింగ్గా ఉండాలి. ఇక్కడ ఆ యజమానిని ఎవరితో పోల్చిపడ్డారంటే దేవునితో పోల్చిపడ్డారు. అయితే మనము ఈ లోకంలో మనకున్న ఫ్రెండ్స్, స్నేహితులు మన ఎడల తప్పులు చేస్తూ ఉంటారు, మనల్ని బాధ పెడుతూ ఉంటారు, మనల్ని చాలా ఇదేంటి, మనల్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాడంత తప్పు చేశాడు, నేను ఎందుకు క్షమించాలి, అంత అవసరం లేదు, నేను మాట్లాడను, నేను నాకు ఇంకా అవసరం లేదు అనుకొని మనం క్షమించం కదా పిల్లలు. మనం క్షమించకపోతే ఆ అన్ఫర్గివింగ్ సర్వెంట్ లాగా మనం అయిపోతాం పిల్లలు. మన అలా ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తాడా? లేదు కదా పిల్లలు. మనము క్షమించే విధంగా ఉండాలి. ఒకవేళ మనం తప్పిదం చేస్తే మనం ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి మనం చేసిన తప్పిదమును విడిచిపెట్టాలి పిల్లలు. మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా
మన ఎడల తప్పుగా బిహేవ్ చేస్తే మనము వారిని ఫర్గివ్ చేయాలి. అప్పుడే పరలోకమందున్న మన తండ్రి మనలను క్షమిస్తారు పిల్లలు. ఓకేనా పిల్లలు? మీరందరూ ఎలా ఉండాలి? ఫర్గివింగ్ గా ఉండాలి. యు షుడ్ హ్యావ్ అ ఫర్గివింగ్, క్షమించే హృదయాన్ని నీవు కలిగి ఉండాలి పిల్లలు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. మనమంతా దేవుని వాక్యం కంటక చేస్తే అది మనకు అక్కడలో శక్తినిస్తుంది. అందుకే ఇప్పుడు ఒక మెమరీ వర్స్ నేర్చుకుందాం. బదులు మీకు నచ్చిన ఏదైనా వీడియో తీసి పంపించండి. అది బైబిల్కి, సండే స్కూల్కి సంబంధించినది అయి ఉండాలి. నేను ఆ వీడియోస్ నెక్స్ట్ వీక్ సండే స్కూల్లో డిస్ప్లే చేస్తాను. మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆసమ్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రేయర్ చేసుకొని సండే స్కూల్ ముగించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ గల మా తండ్రి, ఈ దినమందు సండే స్కూల్లో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారు నేర్చుకున్న పాఠాలు వారి జీవితాల్లో అన్వయించుకొని వారు గొప్ప మేలును పొందుకోవడానికి సహాయం చేయండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆరోగ్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డలందరి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. సరేనా? బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ సండే ఇదే టైం కి కలుద్దాం.